బడియా హాయ్ ఫ్రెండ్స్ సో బేసిక్గా సినిమా షూటింగ్లకి క్యారవాన్స్ అవి పెడుతుంటారు మూవీ హీరోస్ కోసము సో మనం నార్మల్గా ఏంటంటే బయట నుంచి చూస్తాం వీటిని బయట నుంచి లుక్ ఎలా ఉంది అని చెప్పి కాకపోతే లోపల ఏముంటుంది అని తెలుసుకోవాలనేటువంటి ఆతృత అందరికీ ఉంటుంది సో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను హ్యావ్ ఎ లుక్ సో ఇది వచ్చేసి సో ఇక్కడ మేకప్ ఇవన్నీ హీరోకి సంబంధించి ఇతర ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇక్కడ బ్యాగ్లో హీరోకి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి సో దీంతో పాటు వాళ్ళకి బోర్ కొడితే చూడటానికి టీవీ ఉంటుంది సో టీవీతో పాటు ఇక్కడ మనకి ఏసీ కూడా ఉంటుంది సో ఈ ఏసీకి అటాచ్డ్గా ఇక్కడ వచ్చేసి మనకి చిన్న మినీ రిఫ్రిజిరేటర్ ఉంటుంది నేను ఇప్పుడు మీరు చూడవచ్చు సో దీంట్లో వచ్చేసి మీకు బేసిక్గా తాగడానికి వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఏమైనా పర్సనల్ ఐటమ్స్ ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకుంటారు సో కమాన్ సో ఇంకోటి వచ్చేసి మీరు ఇక్కడ రెస్ట్ రూమ్ అంటారు దీన్ని సో ఇది వచ్చేసి మనకి రెస్ట్ రూమ్ సో బేసిక్గా మనము వాష్రూమ్ కమ్ రెస్ట్ రూమ్ కమాన్ సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేసి మీకు సింక్ ఉంటుంది సో ఇక్కడ నార్మల్గా ఫేస్ వాష్ కానీ అలా చేసుకోవడానికి ఉంటుంది దెన్ సో ఇది వచ్చేసి టాయిలెట్ సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే రిఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ సోప్ కమ్ హ్యాండ్ వాష్ పెడతారు సో షూట్ అయిపోగానే వీళ్ళు వచ్చేసి హ్యాండ్ వాష్ అవి చేసుకుంటారు సో ఇక్కడ అయిపోగానే బేసిక్గా వచ్చేదండి సో ఇక్కడ వాళ్ళు పడుకోవడానికి ఇక్కడ చిన్నపాటి బెడ్ ఉంటుంది సో ఈ బెడ్ మీరు ఇప్పుడు చూడవచ్చు సో వాళ్ళు ఎదురు తీసుకోవాలనుకుంటే ఇలా పడుకోవడానికి వీలుగా బెడ్ ఉంటుంది సో స్టోరీ డిస్కషన్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఏంటంటే ఇలా కూర్చొని డైరెక్టర్ గారు సీన్ షాట్ ఏమన్నా సరే చెప్పడం సో దానికి తగ్గట్టు వీళ్ళు నెక్స్ట్ షూట్ అనేది మనం ఎలా చేయాలి నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుంది సో దాంట్లో హీరో యొక్క డైలాగ్స్ ఏమి ఉంటాయి అనేది ఇక్కడ కూర్చొని డిస్కస్ చేయడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ద క్యారవాన్ సెటప్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ